జగన్మోహన్ రెడ్డి గారు మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే ఖచ్చితంగా అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతున్నారు అంటే అడుగు పెట్టడం అంటే ఏదో సరదాగా వచ్చేలడం కాదు మళ్ళీ వైసీపీ కోసం పనిచేయబోతున్నారు ఒక ప్రధాన అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని రంగంలోకి దింపబోతున్నారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది వాస్తవం కూడా లేకపోలేదు అసలు ఏంటి ఎందుకు అనేది ఎందుకంటే ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల గెలుపుకు సంబంధించి వైసీపీ గెలుపుకు సంబంధించి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయాలే ప్రధానంగా నూట యాభై ఒక్క సీట్లు తెచ్చిపెట్టాయి నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఆరు శాతం ఓటింగ్ని కట్టబెట్టింది అనేది అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన అవసరం వచ్చిందంట ఆయన సలహాలు సూచనలు తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడింది అనేది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ని ఎందుకు రంగంలోకి దింపాలనుకుంటున్నారు అనేదే ఇక్కడ ప్రధానంగా చర్చ అయితే ఇక్కడ ప్రధానంగా మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ విస్తరణ అనేది మొదట్లో క్యాబినెట్ కూర్పు ఏదైతే ఉందో అది రెండేళ్ళు మాత్రమే ఉంటుంది రెండున్నరేళ్ళు తర్వాత ఖచ్చితంగా మళ్ళీ దాదాపు తొంభై శాతం మంత్రులైతే మారుస్తాను అని చెప్పడం ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరొక సోషల్ ఇంజనీరింగ్ చేయాల్సిన పరిస్థితి అంటే ఒక రకంగా చెప్పాలంటే సామాజిక కుల అన్నమాట దాని నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ని రంగంలోకి దింపబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్నంతో సామాజిక వర్గాల వారీగా న్యాయం చేయడం అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న ప్రధాన కర్తవ్యం మొన్న అదే పనిచేశారు అయితే ఇప్పుడు ఆ సమయం ఆసనం అవుతుంది ఆల్రెడీ రెండేళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆ కార్యక్రమం మొదలెడితే గాని అప్పటికి మళ్ళీ ఇప్పుడు ఎవరిని మార్చాలి కొత్త వాళ్ళని ఎవరిని చేర్చుకోవాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు రాజకీయ వ్యూహకర్తగా మళ్ళీ తెర మీదకు తీసుకురాబోతున్నారంట ప్రశాంత్ కిషోర్ని ప్రస్తుతం ఆల్రెడీ పరిషత్ ఎన్నికలు కూడా పూర్తయిపోయాయి కాబట్టి మరో వారంలో రేపు ఆ తిరుపతి ఎన్నికలు కూడా పూర్తి అయిపోతే పదిహేడు తారీఖులు ఇక బద్వేల్ది ఒకటి ఉంటుంది ఉపపోరు ఇంకా తర్వాత ఏమీ ఉండదు ఇంకా తర్వాత చేయాల్సింది మంత్రివర్గ ప్రక్షాళన ఒక్కటే సో ఇటువంటి నేపథ్యంలో అట్టడుగు సామాజిక వర్గాలకు న్యాయం చేయడం ద్వారా తమ ఓటు బ్యాంకును పదులను చేసుకునేందుకే జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనేది అర్థమవుతుంది అందుకే ఇప్పుడు ఈ సోషల్ ఇంజనీరింగ్కి ప్రాధాన్యత మరింత పెరిగి అనే ఒక చర్చ అయితే వైసీపీ వర్గాల్లో జరుగుతుంది అంటే వచ్చే జనవరి తర్వాతే మళ్ళీ ప్రశాంత్ కిషోర్ టీం యాక్టివ్గా ఉంటుందట ఈ లోపల ఇవన్నీ కూడా పూర్తయిపోతాయి కాబట్టి మళ్ళీ వాళ్ళ రంగంలోకి దిగి ఏం చేయాలి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఇవన్నీ కూడా ముందుగానే ఒక రిపోర్ట్ అయితే ఇస్తారంట మరి దాన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఉంటుందని మరి చూడాలి ఎవరికి పదవులు దక్కుతాయి ఎవరికి పదవులు పోతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి